హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం, శివ, వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం అమెజాన్ పే అప్లికేషన్ నుండి ఒక కొత్తగా ఒక ఆఫర్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. అదేమిటంటే ట్రైన్ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి అమెజాన్ పేలో కొత్తగా అప్డేట్ అనేది ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లేటెస్ట్ వర్షన్ ని అమెజాన్ అప్లికేషన్ ని లేటెస్ట్ వర్షన్ గా ఇన్స్టాల్ అనే అప్డేట్ అనేది చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అమెజాన్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అమెజాన్ పేలో వెళ్ళినట్లయితే మాత్రం అక్కడ కొద్దిగా కిందికి వచ్చేయండి. కిందికి వచ్చేసినట్లయితే మాత్రం ఇక్కడ అమెజాన్ పే దాంట్లో ఓపెన్ చేసిన వెంబడి ఇక్కడ కొద్దిగా కిందికి వచ్చేసినట్లయితే మాత్రం ఇక్కడ ట్రైన్ టికెట్స్ అనేవి కొత్తగా ఒక ఆఫర్ అనేది వచ్చేస్తుంది. అంటే ఒక ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. అక్కడ వెళ్ళి మీరు ట్రైన్ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఒక క్యాష్ బ్యాక్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మీరు 1000 రూపీస్ పెట్టి మీరు ట్రైన్ టికెట్స్ అనేవి బుక్ చేశారు అనుకోండి, 10% వరకు, అప్ టు 10% వరకు, 100 రూపీస్ వరకు మీరు క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. ఇది కొత్తగా వచ్చింది ఆఫర్ అనేది అమెజాన్ పే లో వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు రీసెంట్ గా వచ్చేసి ఇక ఇంకొక ఆఫర్ చూసుకున్నట్లయితే మాత్రం జియో రీఛార్జ్ కి సంబంధించింది ఫ్రెండ్స్. జియో రీఛార్జ్ కి సంబంధించింది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మై జియో యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ టెలికామ్ సెక్షన్ అనేది ఒక ఆప్షన్ అనేది ఉంటుంది, అది దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంబడే ఇక్కడ కొద్దిగా కిందికి వచ్చేసినట్లయితే మాత్రం అమెజాన్ పే యూపీఐ నుంచి మీరు రీఛార్జ్ చేసినట్లయితే మాత్రం, అంటే 500 ఆర్ అబో ఎంత 5555 కానీ 599 కానీ ఆ విధంగా మీరు రీఛార్జ్ చేసినట్లయితే అమెజాన్ పే యూపీఐ నుంచి మీరు సెలెక్ట్ చేసుకుని రీఛార్జ్ చేసినట్లయితే మాత్రం 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. అక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ అక్కడ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఉందిగా, దాని మీద ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు డైరెక్ట్ గా రీఛార్జ్ అనేది ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ రీఛార్జ్ లో వెళ్ళిపోతుంది. నేను 1.5 GB సంబంధించింది ప్లాన్ 555 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ మెథడ్ చూసుకున్నట్లయితే మాత్రం అమెజాన్ యూపీఐ నుంచి మీరు రీఛార్జ్ అనేది చేసుకోండి. అక్కడ అమెజాన్ యూపీఐ మీద క్లిక్ చేసిన వెంబడే డైరెక్ట్ గా మీకు అమెజాన్ లో తీసుకువెళ్తుంది. అక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసినట్లయితే మాత్రం మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. బట్ ఇంకొక ఆఫర్ ఏమిటంటే ఫ్రెండ్స్, మొబిక్విక్ అప్లికేషన్ నుండి వచ్చేసింది. ఇది 399 ఆర్ అబో జియో రీఛార్జ్ కి సంబంధించింది. 399 ఆర్ అబో ఎంతైనా మీరు రీఛార్జ్ అనేది చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే మాత్రం 399 రీఛార్జ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మాత్రం 56 డేస్ వరకు వచ్చేస్తుంది. డైలీ 1.5 GB వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. అంటే 399 చేసినట్లయితే మాత్రం మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది, అది కూడా మొబిక్విక్ అప్లికేషన్ నుండి. ఇప్పుడు అమెజాన్ నుంచి రీఛార్జ్ చేసినట్లయితే మాత్రం అమెజాన్లో 50 రూపీస్ వచ్చేస్తాయి. అలా కాకుండా మొబిక్విక్ నుంచి రీఛార్జ్ చేసినట్లయితే మాత్రం 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 100 రూపీస్ అనేది ఇక్కడ క్యాష్ బ్యాక్ సంబంధించింది ఇక్కడ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా మీరు రీఛార్జ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబిక్విక్ అప్లికేషన్ అయితే ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఓటీపీ ఇచ్చేసిన తర్వాత అక్కడ యూపీఐ దాంట్లోనా బ్యాంక్ బ్యాలెన్స్ దాంట్లోనా వెళ్ళండి. అక్కడ వెళ్ళి మీరు ఏ బ్యాంకు మీది పేమెంట్ బ్యాంక్ ఉంటే పేమెంట్ బ్యాంకు, లేకుంటే HDFC SBI ఇలా ఏ బ్యాంక్ ఉంటే వాటికి సంబంధించింది బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్న తర్వాత అక్కడ యాడ్ మనీ అనేది ఒక ఆప్షన్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ హోమ్ పేజ్ లోనే. అక్కడ వెళ్ళి మీరు యాడ్ మనీ అనేది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే మాత్రం నేను ఇప్పుడు 399 రీఛార్జ్ చేసుకుంటున్నా కాబట్టి అక్కడ 400 అనేది నేను యాడ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 400 అనేది యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ యూపీఐ మెథడ్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైనా ఒక దాని నుంచి మీరు యాడ్ మనీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఈ డెబిట్ కార్డ్ నుంచి యాడ్ మనీ చేసుకుంటున్నా. యాడ్ మనీ చేసుకున్న తర్వాత మై జియో యాప్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసిన వెంబడే ఇక్కడ కొద్దిగా టెలికామ్ సెక్షన్ దాని మీద క్లిక్ చేసిన వెంబడే ఇక్కడ 100 రూపీస్ మొబిక్విక్ సంబంధించింది, క్యాష్ బ్యాక్ సంబంధించింది ఆఫర్ అనేది ఉందిగా, దాని మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసిన వెంబడే ఇక్కడ కొద్దిగా ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను 1.5 GB 399 ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద ఓపెన్ చేసిన వెంబడే ఇక్కడ కొద్దిగా కిందికి వచ్చేసినట్లయితే మాత్రం ఇక్కడ మొబిక్విక్ వ్యాలెట్ అనేది, ఫోన్పే వ్యాలెట్ అనేది ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అందులో నుంచి నేను మొబిక్విక్ వ్యాలెట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. మొబిక్విక్ మీద క్లిక్ చేసిన వెంబడే అక్కడ మీ మొబైల్ నంబర్ అనేది లింక్ చేయమని అడుగుతుంది అక్కడ ఈ యాప్లో. ఇక్కడ వెళ్ళి మీరు మొబైల్ నంబర్ అనేది లింక్ చేయండి. మీ మొబిక్విక్లో ఇప్పుడు 400 ఎందు ఏ నంబర్కి యాడ్ చేశారో అదే నంబర్ ఇక్కడ కొట్టి యాడ్ చేసుకోండి. అక్కడ ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఓటీపీ వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి మీరు పే నౌ చేసిన వెంటనే మీకు 400 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మొబిక్విక్లో వచ్చేస్తాయి ఫ్రెండ్స్.
ఇదే ఫ్రెండ్స్ ఈ ఆఫర్ సంబంధించింది, జియో రీఛార్జ్ కి సంబంధించింది. ఇంకోటి చూసుకున్నట్లయితే మాత్రం ఫ్రెండ్స్ గూగుల్ పే నుంచి, గూగుల్ పే లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న గూగుల్ పే కి ఒక ఆఫర్, గూగుల్ పే నుంచి ఒక ఆఫర్ అనేది మీకు చెప్పిన కదా, అందులో వెళ్ళండి. అంటే క్రికెట్ ఆడేది అక్కడ వెళ్ళి 1500 స్కోర్ చేసిన వెంబడే మీకు 20 రూపీస్ సంబంధించింది క్యాష్ కార్డ్ ఓపెన్ అయింది. ఇంకోటి చూసుకున్నట్లయితే మాత్రం 5 రూపీస్ నుంచి 1 లాక్ వరకు క్యాష్ బ్యాక్ పొందే రివార్డ్, క్యాష్ బ్యాక్ కి సంబంధించిన ఆఫర్ అనేది కూడా అక్కడ స్క్రాచ్ కార్డ్ అనేది కూడా ఓపెన్ అయింది. ఇవాళే పొద్దుననే వాటికి సంబంధించిన స్క్రాచ్ కార్డ్ అనేది ఓపెన్ అయింది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ పే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన వెంబడే ఇక్కడ మై రివార్డ్స్ దాంట్లో వెళ్ళినట్లయితే మాత్రం ఇక్కడ స్క్రాచ్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. నాకైతే 5 రూపీస్ అనేటివి వచ్చేసాయి. మీ లక్ బాగున్నట్లయితే మాత్రం 1 లాక్ వరకు, అప్ టు 5 నుంచి 1 లాక్ వరకు మీరు క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మొబైల్ సంబంధించింది ఏం డౌట్స్ ఉన్నా, హార్డ్వేర్ పరంగా ఎనీ డౌట్స్, ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో వెళ్ళి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వాటికి నా నుంచి మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై.